హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, వి వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వియు మాస్టర్ పీస్ గ్లో టీవీ సిరీస్ని అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో దీనిలో మొత్తం మూడు వేరియంట్స్ ఉన్నాయి. అందులో 55 inches ఉంటుంది, 65 inches ఉంటుంది, 75 inches ఉంటుంది. సో ఇక్కడ మీరు దీని యొక్క డిజైన్, నెక్స్ట్ పిక్చర్ క్లారిటీ, సౌండ్ గురించి చూసినట్టయితే చాలా అమేజింగ్గా ఫీల్ అవుతారు. చాలా మంచి మంచి ఫీచర్స్ అనేవి వీళ్ళు చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. తక్కువ ప్రైస్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇవే ఫీచర్స్ని మీరు వేరే బ్రాండ్ తోటి కంపేర్ చేసినప్పుడు ఆ టీవీ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇందులో మాత్రం మీకు చాలా తక్కువ రేట్కే వస్తాయి. ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి నేను ముందు ముందు మాట్లాడతాను. ఫస్ట్ దీని డిజైన్ గురించి మాట్లాడినట్టయితే, ఇక్కడ మనకు కొంచెం అర్మానీ గోల్డ్ కలర్లో అయితే ఈ టీవీ బార్డర్స్ అనేవి చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా తక్కువ బెజిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు అల్యూమినియం, ప్రీమియం అల్యూమినియం అలోన్ అయితే దీనిలో యూజ్ చేసినారు అన్నట్టు చుట్టూ. అందుకోసమే దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువైపోయిందని చెప్పేసుకోవచ్చు. ఈ మెటల్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు స్లీక్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే పాలికార్బోనేట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్యానల్ గురించి మాట్లాడితే దీనిలో ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఇది మనము అల్ట్రా 4K వరకు అయితే సపోర్ట్ చేసేస్తుంది. సో దీనిలో మనకు బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 800 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఇది 120 Hz ప్యానల్ రిఫ్రెష్ రేట్ని అయితే కలిగి ఉంది. 240 Hz మోషన్ రేట్ అయితే దీనిలో ఉంటుంది. దాంతోపాటు డాల్బీ విజన్ IQ అయినా కానివ్వండి, క్వాంటమ్ HDR10 సబ్ ప్లస్ లాంటి సపోర్ట్ అయినా కానివ్వండి, దాంతోపాటు 100% కలర్ వాల్యూమ్ అయినా కానివ్వండి, MEMC, దాంతోపాటు ఫ్యాక్చువల్ టెక్నాలజీని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు శాంసంగ్ టీవీ ఉంది, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే వ్యూ టీవీ ఉంది. సో ఫ్రెండ్స్, రెండిట్లలో మనము కలర్ చూసుకున్నట్టయితే ఇంతకుముందు దాంట్లో రెడ్ కలర్ అనేది దీంట్లో మనకు ప్యూర్ రెడ్ లాగా కనిపించింది. అంటే మనం జనరల్గా రియల్ లైఫ్లో చూస్తే రెడ్ కలర్ ఎలా కనిపిస్తుందో అటువంటి కలర్లో కనిపించింది. దాంతోపాటు ఇక్కడ మనం డీటెయిల్స్ చూసినప్పుడు దీంట్లో డీటెయిల్స్ చూడండి, దీంట్లో డీటెయిల్స్ చూడండి, ఇందులో ప్రతి ఒక్కటి మనకు క్లియర్ కనిపించేస్తుంది. సో దాంతోపాటే ఇక్కడ మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చిన కారణంగా మన స్క్రీన్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉంటే దీనిలో మనకు కొంచెం జిట్టరింగ్ వస్తుంది. కాకపోతే దీనిలో చూసుకున్నట్టయితే చాలా స్మూత్గా అయితే ఆ వీడియో అనేది ప్లే అవ్వకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్ప్లే క్వాలిటీ దగ్గర చూడండి, మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇలా చూసుకున్నట్టయితే దీనిపైన ఉండే వాటర్ డ్రాప్ కూడా ప్రతిదీ క్లియర్ కనిపించేస్తుంది. దాంతోపాటు బ్లాక్స్ గురించి మాట్లాడినట్టు ఇందులో డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇలా చూసుకున్నట్టయితే డీప్ బ్లాక్ చూడడానికి కనిపించట్లేదు. నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు అర్మానీ గోల్డ్ 4.1 స్పీకర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు 100 watt స్పీకర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఈ టీవీ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా, దీనిలో మనకు బిల్టిన్ సబ్ ఊఫర్ని అయితే ప్రొవైడ్ చేసిన కారణంగా మీకు సౌండ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఆల్రెడీ దీంతో నేను చాలా సాంగ్స్ని ప్లే చేసి చూశాను. కాకపోతే అవి ఇక్కడ నేను ప్లే చేసి చూపించలేను. కాకపోతే సౌండ్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పటివరకు నేను చూసిన టీవీ సాంగ్స్లలో ఇందులో వచ్చిన సౌండ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. నిజంగా మనం ఈ క్యూఎల్ఈడీ టీవీస్ గురించి మాట్లాడినట్టయితే వాటిని యూజ్ చేయాలి అంటే సౌండ్ అనేది అంత ప్రాపర్గా రాదు. కాకపోతే దీంట్లో సౌండ్ సమస్య అస్సలు ఉండదు. మీరు సపరేట్గా సౌండ్ సిస్టమ్ పెట్టాల్సిన అవసరం లేకుండానే మీరు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ని అయితే పొందొచ్చు. దీనిలో మనకు డాల్బీ అట్మాస్ సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఉంది. దాంతోపాటు ERC సపోర్ట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీనిలో మనము మోడ్స్ గురించి మాట్లాడినట్టయితే డిఫరెంట్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకర్ మోడ్ ఏదైతే ఉంటుందో అది ఆసమ్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్ డిఫరెంట్ కండిషన్స్లలో ఫిల్మ్ మేకర్ మోడ్ని యూజ్ చేసి వాళ్ళ మూవీస్ని షూట్ చేస్తుంటారు. కాకపోతే వాటిని మనం మన నార్మల్ టీవీలో చూస్తే ఆ మోడ్స్ ఏవి లేకపోతే ఆ ఎఫెక్ట్స్ ఏవి మనకు టీవీలో చూడడానికి కనిపించవు. కాకపోతే ఇందులో వీళ్ళు డిఫాల్ట్గా ఫిల్మ్ మేకర్ మోడ్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు ఆ డైరెక్టర్స్ లేకపోతే ఆ ఫిల్మ్ మేకర్స్ ఎలాగైతే వీడియోని షూట్ చేస్తారో అటువంటి ఎక్స్పీరియన్సే మనకు డైరెక్ట్ టీవీలో కలుగుద్ది అన్నట్టు. జనరల్గా మనకి ఇటువంటి మోడ్స్ అనేవి క్రికెట్ మోడ్ అని సినిమా మోడ్ అని కనిపిస్తాయి సరే. సో అటువంటిది అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్పెషల్లీ టీవీ గురించి మాట్లాడాల్సింది గేమింగ్ గురించి. సో 4K, దాంతోపాటు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాంతోపాటు దీనిలో మనకు HDMI 2.1 ప్రొవైడ్ చేసిన కారణంగా మీకు చాలా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తాయని చెప్పేసుకోవచ్చు. దీనిలో మనకు 3GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపించేస్తుంది. అంటే మన గేమ్కి తగ్గట్టు ఆటోమేటిక్ ఇది గేమ్ని సింక్ చేసేస్తుంది. అంటే దాంతోపాటు ఇందులో మనకి AMD ఫ్రీ సింక్ని కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా, దాంతోపాటే ఆటో లో లేటెన్సీ ఉన్న కారణంగా చాలా గేమ్స్ అనేవి స్మూత్గా ప్లే చేయవచ్చు. HDMI 2.1 కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు కదా. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకు PlayStation 4ని అయితే కనెక్ట్ చేశారు. సో ఈ PlayStation 4 గురించి మాట్లాడినట్టయితే ఈ టీవీలో మనం గేమ్ ఆడేటప్పుడు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసుకోవచ్చు. దానికి చాలా రీజన్సే ఉన్నాయి. సో దానిలో వన్ ఆఫ్ ది రీజన్ 120 Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పేసుకోవచ్చు. సో ఈ రిఫ్రెష్ రేట్ కూడా మనం గేమ్ని బట్టి
వేరీ అవుతూ ఉంటుంది. సో మనకు మొబైల్ లాగా అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అంటూ ఉంటారు సార్, సో అటువంటి ఫీచర్ అయితే దీనిలో ఉందని చెప్పి వేసుకోవచ్చు. దాంతోపాటే మనం గేమ్ ఆడేటప్పుడు ఇక్కడ కూడా మనకు ల్యాగ్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు, చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు అడ్వాన్స్డ్ జీపీయూ అండ్ ఏపీయూ ఉంది, గేమ్ మోడ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో ఆ గేమ్ మోడ్ని కూడా నేను మీకు ఎనేబుల్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే PS4లో మాత్రం చాలా ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి వేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను చూసుకున్నట్టయితే రోడ్ల మీద కాకుండా మొత్తం ఊర్లన్నీ చెట్లు పొలాలన్నీ ఇప్పిస్తున్న కార్ తోటి. సో ఇలా చూసుకున్నట్టయితే మనకి ALW ఉంది, అంటే ఆటో లో లేటెన్సీ మోడ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో దాని కారణంగా గేమ్ ఆడేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పేసి అయితే మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంతసేపు ఆడింది PS4లో గేమ్ ఆడాలి కదా, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఇన్బిల్ట్గా ఉన్న ఈ అఫాల్ట్ 8 గేమ్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మనము ప్లే చేయవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ప్రజెంట్ దీన్ని రెజ్యూమ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది మనం టీవీలో ఇన్స్టాల్ చేసిన గేమ్. ఇంతసేపు నేను చెప్పింది ఏంటి అంటే మీకు PS4లో ఎట్లా ఆడాలని చెప్పేసి చెప్పాను కదా. సో ఇప్పుడు మనం దీంతో గేమ్ ఆడినా కూడా ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మనం గేమ్ని అయితే దీనిలో ఎంజాయ్ చేయొచ్చు. సో మనకు ఇంట్లో PS5 అయినా ఉంటే గేమ్ ఆడొస్తుంది అన్నట్టు లేదు. సో ఇందులో మనకు పిక్చర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. దీనిలో మనము అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. దీనిలో మనకు ఇన్స్టెంట్ గేమ్ రెస్పాన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సో దీనిలో మనము దీన్ని డిఫాల్ట్గా ఆటోలోనే ఉంటుంది, అంటే ఆన్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు ఫ్రీ సింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఎటువంటి ల్యాక్ లేకుండా ఫ్రీగా గేమ్ ప్లే చేసుకోవడానికి అయితే ఇదని చెప్పి వేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనము ఈ డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఈ గేమ్ అనేది స్మూత్గా ప్లే చేయడానికి మెయిన్ రీజన్ అని చెప్పి వేసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంటర్నల్ స్టోరేజ్ 8 GB ఇచ్చారు, దాంతోపాటు 3 GB ఆఫ్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనం వేరే బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు 3 GB ర్యామ్ ఇంత స్టోరేజ్ ఉండే టీవీస్ ఏం లేవని చెప్పి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గేమ్ ఆడేటప్పుడు ఈ గేమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు చాలా ఎక్కువ మెమరీని అయితే అప్లై చేస్తూ ఉంటుంది. దాంతోపాటు గేమ్ ఆడేటప్పుడు ర్యామ్ కూడా ఎంత ఎక్కువ ఉంటే మనం గేమ్ అనేది ల్యాగ్ లేకుండా ప్లే చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ రిమోట్ గురించి మాట్లాడితే రిమోట్ బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, డిజైన్ అయినా కానివ్వండి, కలర్ అయినా కానివ్వండి, చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. దీనిలో మనకు దాదాపుగా అన్ని రకాల బటన్ చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అయితే దీనిలో కొత్తదనం ఏంటి అంటే దీనిలో మనకు స్పాటిఫై బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. డైరెక్ట్ ఈ యాప్ మనం దానిలో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి, సాంగ్స్ వినాలి అంటే ఈ బటన్ అయితే మనం యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, టీవీ గురించి మాట్లాడినట్టయితే మనం రిమోట్ యూజ్ చేయకుండానే డైరెక్ట్ హ్యాండ్స్ ఫ్రీగా ఏ యాప్ కావాలంటే యాప్ని ఓపెన్ చేయవచ్చు. జనరల్గా మనము ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేయాలనుకోండి, యూట్యూబ్ ఓపెన్ చేయాలన్న, నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయాలన్న రిమోట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా దీనిలో మనకు బిల్ట్ ఇన్ వాయిస్ అసిస్టెంట్ ఇచ్చారు. సో ఇప్పుడు చూడండి, ఓకే గూగుల్ వాట్ ఈస్ ద వెదర్ నౌ అన్న వెంటనే అక్కడ మనకు వెదర్ గురించి చూపిస్తుంది. దాంతోపాటే మనం ఏదైనా ఒక యాప్ని ఓపెన్ చేయాలనుకోండి, సో యాప్ కూడా ఓపెన్ చేస్తుంది. ఓకే గూగుల్ ఓపెన్ యూట్యూబ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది యూట్యూబ్ని ఓపెన్ చేసేస్తుంది. సో అలా మనం ప్రతి ఒక్క యాప్ని మాటిమాటికి రిమోట్ తీసుకొని ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇది ఓపెన్ చేసేస్తుంది. నెక్స్ట్ ఏదైనా కనెక్టివిటీ గురించి మాట్లాడినట్టయితే గూగుల్ క్రోమ్ కాస్ట్ అయినా కానివ్వండి, దాంతోపాటే ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్, దాంతోపాటే ఆంబియంట్ లైట్ సెన్సార్ ఉంది. వైఫై గురించి మాట్లాడినట్టయితే 2.4 5 GHz రెండింటికి ఈ సపోర్ట్ చేస్తుంది. HDMI CEC లాంటి సపోర్ట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. HDMI పోర్ట్స్ గురించి మాట్లాడితే మొత్తం 4 పోర్ట్స్ చూడడానికి కనిపించేస్తాయి. USB పోర్ట్స్ గురించి మాట్లాడితే 2 పోర్ట్స్ చూడడానికి కనిపించేస్తుంది. దాదాపుగా మనకు ఒక టీవీలో ఏమేమి పోర్ట్స్ కావాలో అవన్నీ పోర్ట్స్ అయితే ఇక్కడ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా దీని ప్రైసింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 55 inches మీకు 74,990 ఉంటుంది. దాంతోపాటే మనకు దీనిలో 65 inches ఉంది చూసారా, అది 99,990 ఉంటుంది. దాంతోపాటే దీనిలో మనకు పెద్ద సైజు ఉండే 75 inches గురించి మాట్లాడితే 1,79,990 ఉంటుంది. ఫ్రెండ్స్, అన్ని టీవీస్ సైజులు మాత్రం వేరు, ఫీచర్స్ మాత్రం సేమ్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఇవాళ వీడియోలో మరి మీకు VU మాస్టర్ పీస్ గ్లో సిరీస్ టీవీస్ ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. టీవీస్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి మీరు టీవీని కొంటారా లేదా అనేది కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.